తిరుమల అలిపిరి నడకదారిలో ఐదవ చిరుతపులి బోనులో చిక్కింది. నరసింహస్వామి ఆలయానికి దగ్గరలో ఏడవ మైలు మధ్యలో ఈ చిరుత బోనులోకి వచ్చి బందీ అయింది. ఈ చిరుత కోసం వారం నుంచి అధికారులు వెతుకుతున్నారు. అయితే ఇది అక్కడక్కడే తిరుగుతోంది తప్ప బోనులోకి రాలేదు. అయితే దీని కదలికలను ట్రాప్ కెమెరాలతో గమనిస్తూ వచ్చారు. చివరకు ఇది మొత్తానికి బోనులో చిక్కింది. అయితే ఇక్కడితో ఆపరేషన్ చిరుత ముగిసిపోలేదు. కంటిన్యూ చేస్తామని అటవీశాఖ అధికారులు తెలిపారు. ఆపరేషన్ చిరుతలో భాగంగా ఇప్పటి వరకు ఐదు చిరుతపులులను బంధించారు. ఆగస్టు 11న ఆరేళ్ల చిన్నారి లక్షితపై చిరుతపులి దాడి చేయడంతో ఆ చిన్నారి మృతి చెందింది. దీనిపై పెద్ద ఎత్తున కలకలం రేగింది. అంతకుముందు మరో బాలుడు కౌశిక్పై చిరుత దాడి చేసింది. ఆ చిరుతను అప్పుడే పట్టుకున్నారు. అయితే చిన్నారి మృతితో అప్రమత్తమైన టీటీడీ అటవీశాఖ అధికారులు నడకదారిలో తిరిగే చిరుతల్ని పట్టుకోవడానికి ఆపరేషన్ చిరుతను ప్రారంభించారు. ఆగస్టు 14, 17, 27 తేదీల్లో రెండు చిరుతలు బోనుల్లో చిక్కాయి. ఇప్పుడు సెప్టెంబర్ 6న ఐదవ చిరుత చిక్కినట్లయింది. తిరుమల శేషాచలం అడవుల్లో దాదాపు 45 చిరుతపులులు ఉన్నాయని అంచనా. అయితే వాటిలో కొన్ని మాత్రమే తిరుమల నడక మార్గం వైపు వస్తున్నాయి. అలా వచ్చిన వాటిని పట్టుకొని తిరుపతి జూకి తరలిస్తున్నారు. అయితే ఆ జూలో మరో రెండు చిరుతలను మాత్రమే ఉంచేందుకు ప్లేస్ ఉంది. ఒకవేళ అంతకంటే ఎక్కువ చిరుతలను పట్టుకుంటే వాటిని ఎక్కడికి తరలించాలి అనే దానిపై అధికారులు ఆలోచిస్తున్నారు. నల్లమల అడవికి తరలించే ఆలోచనలో కూడా ఉన్నారు. ఐదవ చిరుతను ఈ రోజున పట్టుకోవటం జరిగింది. యాత్రికులకు భక్తులకు ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్న ఇబ్బంది కూడా కలగకుండా మా శాయశక్తుల ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. పులిదాడిలో ఇప్పటికి ఇద్దరు గురైతే ఒక పాప మరణించటం కూడా జరిగింది. ఆ తర్వాత మరింత అప్రమత్తమయ్యాం. దారిలో నడుస్తున్నటువంటి భక్తులకు గుంపులు గుంపులుగా ప్రయాణించమని, వాళ్లతో పాటు భద్రతా సిబ్బందిని తోడుగా ఇస్తూ వాళ్లకు ధైర్యాన్ని నింపుతూ, మధ్యాహ్నం 2 గంటల తర్వాత చిన్నపిల్లలకు అనుమతి లేకుండా వాళ్లకు ఇబ్బంది కలగకుండా ఉండటం కోసమని ఆ చర్యలు కూడా చేపట్టడం జరిగింది. నిన్నటి నుంచి ఒక ధైర్యాన్ని నింపటం కోసమని కర్రలను కూడా ఇవ్వటం జరిగింది. మేము కర్రలు ఇస్తాము ఇస్తున్నాము అని ప్రకటించగానే దాని మీద ఇష్టం వచ్చినట్టుగా మా మీద అసభ్యకరమైనటువంటి మాటలతో దూషించటం జరిగింది. మేము కర్రలు ఇచ్చి మా పని అయిపోయింది అని చెప్పలేదు. ఆ రోజున కూడా చాలా స్పష్టంగా భద్రతా సిబ్బంది తోడుగా ఎక్కడ ఇబ్బంది లేకుండా యాత్రికులకు వాళ్లకు భద్రత కల్పిస్తూ అదనంగా కర్రలు ఇస్తాము అని చెప్పినామే తప్ప కర్రలు ఇచ్చి మా పని అయిపోయింది అని చెప్పాము అని మేము చెప్పల. అంటే వేకువజామున ఎర్లీ అవర్స్ లో ఈరోజు ఇది ఐదవ చిరుతపులిని మనం బంధించడం జరిగిందండి. దీన్ని వైద్య పరీక్షల నిమిత్తం, అట్లాగే దీన్ని క్వారంటైన్ లో ఉంచడం కోసం ఇమీడియట్ గా మనం జూ పార్క్ కి తరలించడం జరుగుతుంది. ఆ తర్వాత వచ్చేటువంటి నివేదికల్ని బేస్ చేసుకొని మనం దీన్ని పిసిసిఎఫ్ వైల్డ్ లైఫ్ అండ్ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ గారి ఆదేశాల మేరకు దీన్ని కొంతకాలం పాటు అక్కడే ఉంచి క్వారంటైన్ తర్వాత ఎక్కడ వదిలిపెట్టాలనే దాని మీద డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. ఇది సుమారుగా 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు వయసు ఉండొచ్చండి. ఇది సబ్అడల్ట్ కేటగిరీకి చెందినటువంటి లెపర్డ్ అండి. ఇది